శోధన కాదు నిర్మలమైన మనస్సు కావాలి భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవటం ఎవరితరం కాదు మన తెలివికి ఆలోచనలకి దైవం సూచించే మార్గాలకు భూమికి స్వర్గానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి పరమాత్మను అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయనను శోధించటం అనవసరం సృష్టి సమస్తంలో వ్యాపించి ఉన్న దైవాన్ని విడదీసి ఒక్కొక్క చోట చూపటం సాధ్యం కాదు కనుక అటువంటి ప్రయత్నాలు మానటమే మంచిది బాబాగా మన కంటికి కనబడుతున్న దైవాన్ని ఆయన తత్వబోధనలను నమ్మటం ఒక్కటే మార్గం నిరాడంబరంగా స్వచ్ఛతకి ప్రాముఖ్యం ఇచ్చారు బాబా ఆధ్యాత్మిక గ్రంథ పఠనం వలన శాస్త్ర పరిశోధనం వలన తర్కంతో శోధించటం వలన దైవం లభించదని బాబా అనేక మార్లు నిరూపించారు తర్కం పరిశోధన వంటివి మాని పసిబిడ్డలాగా మారిపోవాలి అప్పుడు మనస్సు నిర్మలంగా స్వార్థరహితంగా ఉండి సునాయాసంగా బాబాను గ్రహించగలుగుతాము చక్కెర రుచి నాలుకపై పెట్టుకుంటే తెలుస్తుంది దానికి జ్ఞానం పరీక్ష పరిశోధన అవసరం లేదు చక్కెర తయారీకి సంబంధించిన గ్రంథాలు శాస్త్ర విజ్ఞానము యంత్ర పరికరాలు చక్కెర తయారీ చేయటానికి పనికి వస్తాయే కానీ తీపిని రుచి చూపించలేవు భగవంతుని శోధించే కంటే నిన్ను నువ్వు శోధించుకో ఆత్మ పరిశీలన చేసుకో అప్పుడు నీలోనే ఉన్న బాబాను గుర్తిస్తావు నీలోనే ఉన్న దైవాన్ని తెలుసుకోలేక పరిశోధన చేసి సమయం వృధా చేసుకున్నావే అని చింతించకుండా ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం మాని బాబాను నిర్మలమైన మనస్సుతో ప్రేమించటం ప్రారంభిస్తే ఆనందం అదందుకు అదే లభిస్తుంది